ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83-83. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నా, అందులో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో ఎప్పుడో ఎవరో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు. అందువల్ల మీకు ప్రజల్లో ప్రఖ్యాతి పెరుగుతుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో కూడాను ఎవరిని విమర్శించకుండా మన దారిని మనం వెళ్ళాలి అని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఇచ్చే విధంగా పరిస్థితి గోచరిస్తోంది. వివాహ శుభకార్యాల విషయంలో కానివ్వండి, పునర్వివాహ సంబంధమైన విషయ వారంలో కానివ్వండి, పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కానివ్వండి, ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది లేనటువంటి మంచి వాతావరణాన్ని మీకు మీరుగా ఏర్పరచుకోగలుగుతారు. మీ అభివృద్ధిని మీ ఉన్నతిని చూసి సంతోషించేటటువంటి ఏకైక ఆత్మీయుడు లేకపోయాడనేటువంటి మానసికమైన వ్యధ బాధ మీ మానసికమైనటువంటి వేదనకు కారణమవుతుంది. గతించిన వాళ్ళ స్మృతులు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని బాధించే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. వ్యాపార పరంగా కానివ్వండి, ఎగుమతి దిగుమతి వ్యాపార పరంగా కానివ్వండి, మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి సేవా సంస్థలకి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అయితే ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారని, డొనేషన్లు ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారని మీ మీద అపనిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ముడిపడతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి మీరు పడే కష్టం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మంచి ఫలితాలకి దారితీస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీకు అడ్డం వస్తున్నటువంటి, మీకు పోటీ పడుతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని వేరే వాళ్ళు తప్పించడం అనేది జరుగుతుంది. అతని స్థానంలో మీరు మంచి కార్యక్రమాలని మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలో కూడాను ఎక్కడ చూసినా మీకు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలే ఉంటాయి. ఎక్కడ కూడా మీరు నెగటివ్ థింకింగ్తో ఆలోచించద్దు. దైవద్రోహం చేస్తున్నామేమో, లేకపోతే మనం ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నామేమో అనేటువంటి బాధ మీకు ఉండొచ్చు. కానీ మీ వల్ల 10 మంది బతుకుతున్నారు, ఆ 10 మంది వల్ల ఇంకో 1000 మంది బతుకుతున్నారు. కనుక ధర్మం మీ వైపు ఉన్నప్పుడు దేవుడు మీ వైపు లేకపోయినా పర్వాలేదు అనేటువంటి భావాన్ని మీరు ఏర్పరచుకొని మీరు మనోధైర్యంతో ఉండండి. ఏది ఏమైనా భగవంతుడి ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి. ఇది ఖచ్చితమైనటువంటి సత్యం. ఈ మిథున రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.